శాంతా గారి తోటి అనేక రకాల దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. దినేష్ గారు కాల్ చేద్దామండి. దినేష్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో హలో చెప్పండి. నా ఏజ్ 16 మ్యామ్. అంటే నా అది నా మౌత్ స్మెల్ వస్తుంది మ్యామ్. 16 ఇయర్స్ ఆయనకి హెలిటోసిస్, బ్యాడ్ బ్రీత్ ఉంటుందండి. అదే మ్యామ్, నా ఏజ్ 16. అంటే నోట్ నుంచి స్మెల్ వస్తుంది. నోటి నుంచి దుర్వాసన రావడం అనేది ఏజ్ తో సంబంధం లేదండి. దినేష్ గారు, ఓకే. దినేష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఇక్కడే మ్యామ్, హైదరాబాద్ మల్కాజ్గిరి. ఓకే. చాలా మంది చిన్నప్పటి నుంచి బ్రషింగ్ హ్యాబిట్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల, అంటే బ్రష్ చేస్తారు కానీ బ్రష్ అనేది ఎలా చేయాలి అనేది చాలా మందికి అవగాహన ఉండదు. చాలా మంది ఎడాపెడా బ్రష్ చేసేసి ఒక 5 గంటల సేపు బ్రష్ చేసేసి నేను చాలా బాగా బ్రష్ చేశాను అనుకుంటారు, లేదా అంటే ఒక 2 నిమిషాలు గబగబ కడిగేసి బ్రష్ అయిపోయింది అనుకుంటారు. ఈ రెండు కూడా తప్పే. బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఎవరికి నేర్పించలేదు కాబట్టి ఆ బ్రషింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవడం వల్ల లోపల పాచి మిగిలిపోయి మనకి నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అలాగే చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 16 ఏళ్లైనా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి జింజివైటిస్, అంటే చిగుళ్ళ వ్యాధి అనేది చాలా మందిలో కామన్ గా చూస్తూ ఉన్నాము. దానివల్ల ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. కానీ ఆ నోటి దుర్వాసన ఈజీగా తీసేసేయచ్చు, క్లీన్ చేసి ఆ దుర్వాసన అనేది పోతుంది. అట్లాగే ఏదైనా జింజివైటిస్ ఉంటే గనక లేజర్ రిజనరేషన్ అనేది చేస్తాము, దానివల్ల కూడా మీకు తగ్గిపోతుంది. ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకుంటే మళ్లీ మళ్లీ మీకు ఈ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అలాగే దినేష్, పప్పి పళ్ళు ఉన్నా కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. పళ్లల్లో గనక రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఆ రంధ్రాల్లో ఆహారం ఉండిపోతుంది. అది ఎంత మీరు బ్రష్ చేసినా కూడా పోదు, ఆ ఉండిపోయిన ఆహారం కుళ్లిపోయి మనకి స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మనకి పంటలో నోట్లో పళ్ళు ఎలా ఉన్నాయి, పుప్పి పళ్ళు ఏమైనా ఉన్నాయా, లేకపోతే విజడమ్ టీత్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు ఈజీగా. మీరు హైదరాబాద్లోనే కదా ఉంటున్నారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఏం ప్రాబ్లం అన్నా కూడా క్యూర్ చేయొచ్చు. టీత్ సెన్సిటివ్ గా అవ్వడం, పుల్లటివి తీయటివి లేకపోతే హార్ట్ అండ్ ఇలాంటి చల్లటి పదార్థాలు తీసుకోలేకపోవడం ఎందుకంటారు? ఈ సెన్సిటివిటీకి కూడా కారణాలు, ఇప్పుడు పళ్ళు అరిగిపోవడం ఉంటుంది, అంటే పంటి మీద ఉండే పింగాణి పోవడం కావచ్చు, లేదా అంటే మనకి పంటిని కవర్ చేసి ఉండే చిగురు అనేది తగ్గిపోవడం వల్ల కూడా మనకి సెన్సిటివిటీ అనేది రావచ్చు. అంటే రూట్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. ఇప్పుడు వయసు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే చిగురు ఉండాల్సినంత లేకపోవడం వల్ల చిగురు తగ్గిపోతుంది. చిగురు తగ్గిపోవడానికి లోపల బోన్ అనేది తగ్గిపోవడం కూడా కారణమవుతూ ఉంటుంది. ఈ చిగురు తగ్గే కొద్దీ లోపల రూట్ ఎక్స్పోజ్ అయిపోయి మనకి సెన్సిటివిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూడండి, చాలా మందిలో పళ్ళని ఎట్లా అంటే అట్లా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మూతలు తీయడానికి కావచ్చు, పిన్నులు కొరకడానికి కావచ్చు, ఇప్పుడు ఏదైనా ప్యాకెట్లు చింపడానికి కావచ్చు, ఇట్లా అన్నిటికీ యూజ్ చేయడం ద్వారా ఆ పంటికి ఉండే ఎనామిల్ అనేది దెబ్బతినడం జరుగుతుంటుంది. అట్లాగే ఐస్ ముక్కల్లో తినడం డైరెక్ట్ గా, అంటే చాలా కూలింగ్ ఉండేవి లేకపోతే చాలా గట్టిగా ఉండేవి, అలాగే చాలా వేడిగా ఉండేవి, ఇలా రకరకాల టెంపరేచర్స్ కి గురి అవడం ఒకటి. అట్లాగే ఏదంటే అది నేను గట్టివి కొరకేయగలను నేను అన్న చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా చాలా గట్టివి కొరికేస్తూ ఉంటారు. అట్లా కొరికి కొరికి ఒకటి, లేకపోతే కోపం వచ్చినప్పుడు పళ్ళు నూరడం లాంటివి కూడా కొందరికి హ్యాబిట్స్ ఉంటాయి. అట్లాగే నిద్రలో కొరికే అలవాటు కూడా ఉంటుంది, తెలియకుండా వాళ్ళు పళ్ళు అనేది నూరడం జరుగుతూ ఉంటుంది, నైట్ గ్రైండింగ్ అంటాం. ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల మనకు పంట మీద ఉండే పొర దెబ్బతినడం జరుగుతుంది. అలాగే పంటల అమరిక వల్ల కూడా, అంటే దంతాల అమరిక కూడా కొంతమందికి కొంచెం తేడా ఉంటుంది. మామూలుగా ఉండాల్సినంత హైట్ లేక బాగా దగ్గరగా ఉంటాయి, దమడి ఎముకలనే చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ బైట్ అనేది తేడా ఉంటుంది, డీప్ బైట్ అంటాము. ఆ బైట్ వల్ల కూడా పళ్ళు అనేది రాపిడి ఎక్కువగా జరిగి పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అరిగిపోయినాయో ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ సెన్సిటివిటీకి ఏం చేస్తామంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ని బట్టి చేస్తామన్నమాట. కొత్తలో అనుకోండి, కొద్దిగా స్టార్టింగ్ లో ఉంటే కనుక సిమెంట్ ద్వారా చాలా ఈజీగా సెన్సిటివిటీని తీసేయచ్చు. చాలా మంది సెన్సిటివిటీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సెన్సోడైన్ పేస్ట్ లో లేకపోతే ఇంకో పేస్ట్ లో వాడి సెన్సిటివిటీ కొంచెం తగ్గింది కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. సెన్సిటివిటీ అప్పటికప్పుడు కొంచెం తగ్గచ్చు కానీ ఆ లోపల ఉండే నరాలు దెబ్బతినడం ఆగదు, పన్ను అరిగిపోవడం అనేది ఆగదు. సో అందుకని ఏం చెప్తామంటే పన్ను అరగడం అనేది ఆగనప్పుడు మీకు పన్ను అనేది వీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పంటికి పైన సిమెంట్ అనేది ఎనామిల్ లాగా మళ్లీ ప్రొటెక్టివ్ లేయర్ వేసుకోవడం మంచిది.
సెన్సిటివిటీ అనేది తగ్గిపోవచ్చు కానీ పళ్ళు అరిగిపోవడం అనేది తగ్గదన్నమాట. అరిగే ఇది ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, లేకపోతే అరుగుతున్నప్పుడు ఎందుకు అరుగుతుంది చూసి ఆ అరగకుండా మళ్లీ చేసుకుంటే గనక పళ్ళు అనేది హైట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. పళ్ళు అరిగే కొద్దీ ఏమవుతాయంటే బాగా చిన్నవైపోతాయి. 40-50 ఏళ్ళు వచ్చేసరికి బాగా చిన్న చిన్న పళ్ళు అయిపోయి బాగా దవడి ముక్కల దగ్గరకు వచ్చేస్తాయి. అందువల్ల పళ్ళు అరిగే ఇది ఉన్నప్పుడు కంపల్సరీ చూపించుకొని ఆ పళ్ళని అరగకుండా చేసుకుంటే గనక పళ్ళని మనకి ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. పళ్ళు అరిగే కొద్దీ ఇంకో ప్రమాదం ఏంటి, లోపల నరాలు ఎక్స్పోజ్ అయిపోతాయి. పన్ను ఎప్పుడైతే నరం ఎక్స్పోజ్ అయిందో ఇంకా సెన్సిటివిటీ ఎక్కువ అవడం, లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ లోపల నరం ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోయి బోన్ లో గూడు కట్టుకుని పన్నుని ఇంకా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ పన్ను కాపాడుకోవాలి అంటే గనక దానికి క్యాప్స్ వేయించుకోవడమా లేకపోతే సిమెంట్ వేయించుకోవడమా అనేది వాళ్లకు ఉండే పరిస్థితిని బట్టి డాక్టర్ గారు చెప్తారు. అలాగే నైట్ గ్రైండింగ్ ఏదైనా ఉందనుకోండి, గ్రైండ్ చేయకుండా దానికి నైట్ గార్డ్ అనేది కూడా ఇస్తామన్నమాట. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత దంతాల మధ్య అంటే ముందు బాగానే ఉండి తర్వాత ఒక ఏజ్ వచ్చాక గ్యాప్స్ రావడం అనేది, లేకపోతే డిస్కలరేషన్, ఎల్లోయిష్ కావడం, లేకపోతే మచ్చలు పడడం ఎందుకు జరుగుతాయి, వీటికి ట్రీట్మెంట్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్.